తారీఖు తర్వాత బోస్టన్ కమిటీ నివేదిక రావాలి, తర్వాత ఈ రెండు కమిటీలని మళ్ళీ పరిశీలించి హై పవర్ కమిటీ మీకు మళ్ళీ ఇంకో నివేదిక, అది కూడా 10-15 రోజుల్లోనే నివేదిక ఇచ్చింది. అంటే జనవరి మాసంలోనే దీనికి సంబంధించిన కంప్లీట్ నివేదిక రాబోతా ఉన్నది అని మాత్రం చెప్తాను. అంటే బోస్టన్ కమిటీ ఎప్పుడు, అంటే ఆ గ్రూప్ కి ఎప్పుడు ఇచ్చారు మీరు? తనకి కూడా అంతే, ఒక 2 మంత్స్ అయింది, 2 మంత్స్ నుంచే జరుగుతుంది, అలా కూడా జరుగుతా ఉంది. మధ్యంతర నివేదిక ఆల్రెడీ ఇచ్చింది, పూర్తి నివేదిక రావాలి, మధ్యంతర నివేదిక వచ్చేసింది ఆల్రెడీ. మధ్యంతర నివేదిక దాదాపు జీఎన్ రావు గారి కమిటీ నివేదిక దగ్గరలోనే ఉంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రచారం. ఇప్పుడు మనం 3 పాయింట్ల మీద డిస్కస్ చేస్తా ఉన్నారు, మిగిలిన రాజకీయ పార్టీలు కానీ మన మీడియా కానీ. 500 పేజీల నివేదికలో 3 వర్డ్స్ తీసుకొని మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆ 3 వర్డ్స్ ఏంటి? జుడిషియల్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్. 500 పేజీల నివేదికలో కూడా ఇంకా చాలా ఇస్తారు కదా. అమరావతి ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్ రావాలా, ఐటీ ఇండస్ట్రీస్ ఉండాలా, పరిశ్రమలు ఉండాలా, ఇంకేమేమి ఉండాలి, ఈ 3 ఉండాలా, ఈ 3 పాటు ఇంకేమన్నా ఉండాలి, ఈ 3 ఒకటి ఇక్కడ ఉండి ఒకటి అక్కడ ఉండాలా, రకరకాలైన నివేదికలు ఉంటాయి దాని మీద సమగ్రంగా. కానీ మేజర్ పాయింట్ ఒకటే, క్యాపిటల్ ఎక్కడ, అంతే, పరిపాలన ఎక్కడి నుంచి జరగబోతోంది అనేది ఒక మేజర్ పాయింట్, అందుకే అందరూ దాని మీద దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ సచివాలయం నిజంగా అమరావతిలోనే ఉంటే ఇంకేం వద్దా? అమరావతిలో సచివాలయం ఉంటే సరిపోయిద్దా? ఇక్కడ ఏంటంటే పార్టీలకు సంబంధించి రాజకీయాలు చేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయంతో పాటు కుట్ర కూడా చేసిద్ది. మీరు మేజర్గా గమనించాల్సిన అవసరం, రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి, కానీ తెలుగుదేశం అనే ఒక రాజకీయ పార్టీ రాజకీయంతో పాటు కుట్రలు కూడా చేసిద్ది. ఆ కుట్రలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా నెపన్నెట్టి రాష్ట్రంలో అశాంతి కలగజేయాలి, అమరావతి ప్రాంతంలో అల్లర్లు పెట్టాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టే నిన్న మహిళా జర్నలిస్టుల మీద దాడి కావచ్చు, జర్నలిస్టుల మీద వాళ్ళు ప్రవర్తించిన తీరు, అది రైతులు చేయలేదండి. రైతులైతే సౌమ్యంగా ఉంటారు. రైతులు వెనకాల ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు నిన్న మీడియా మీద దాడి చేశారంటే, ఏ విధంగా అమరావతిలో వాళ్ళు ఈ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నది నిన్న జరిగిన ఇన్సిడెంట్ నిదర్శనం అని చెప్తా ఉన్నాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.